మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ఎంపీలు. టెలికాం సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దల గురుమూర్తి. ప్రేమ పేరుతో మోసగించిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువాని ఆశ్రయించిన ఓ బాధిత యువతి. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారిని పలువురు ఎంపీలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవా సమయంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహారాష్ట్ర ఎంపీలు శ్రీకాంత్ షిండే, హేమంత్ పాటిలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఆశ్రయిస్తాము అని స్వామివారిని నమస్కరిస్తూ వేదిక రాఘవ అటువంటి ఈ తిరుమల యొక్క వైభవాన్ని తెలియజేసి సంకీర్తనం ఆరాధిద్దాము. అన్నమాచార్య గారి కళాకారులు వారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ నందు ఎన్ ఎలైట్ లగ్జరీ రూమ్లను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీద ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లోని ఎన్ ఎలైట్ పేరుతో ఈ రోజు లగ్జరీ రూమ్లను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నాను అన్నారు. లగ్జరీ రూమ్లు, సూట్ రూమ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నిర్వాహకులు నవీన్, పవన్, రవి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో లగ్జరీ రూమ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. నెల్లూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారు ఇక్కడ రూమ్స్ అన్నవి సూట్ రూమ్స్, నార్మల్ రూమ్స్, అన్ని రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి సుందరంగా ఉండి ఒక కళ్ళకి చూస్తే ఆహ్లాదకరంగా ఉండే విధంగా, అంటే పెద్ద సిటీస్లో ఎలా ఉంటాయో అలాగా మన నెల్లూరులో ఈ ఎన్ఎల్టి వారు నెల్లూరు ప్రజలందరికీ కూడా అందజేసే దిశగా ఈరోజు ఈ రూమ్స్ అన్నింటిని కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి నిర్వాహకులు నవీన్ గారు నెల్లూరు ప్రజలకి ఇంత మంచి ఆలోచించి సిటీస్లో అయితే ఎలా ఉంటాయో అలాగే మన నెల్లూరుకు కూడా తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ కూడా నవీన్ గారిని ఈ ఎన్ఎల్ఎట్ హోటల్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈరోజు మన నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఎన్ఎల్ఎట్ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస గిరి గారు అండ్ మేయర్ గారు అందరూ రావడం జరిగింది. సో 34 రూమ్స్ ఉన్నాయండి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోటివ్గా మేము వర్క్ చేస్తున్నాం. అతిథి దేవోభావాలు దాని మీద చాలా బిలీవై చేస్తున్నాం. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా రండి, రూమ్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.
వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్, సిబిఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామారెడ్డి ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్, సిబిఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామారెడ్డి ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పార్నపల్లి రిజర్వాయర్లో బోటింగ్ జెట్టీని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. నెల్లూరు నగరంలోని లక్ష్మీపురం సెంటర్ నందు 10వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి రెడ్ క్రాస్ సంస్థ వారిచే రక్తదాన శిబిరాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు కిన్నెర ప్రేమ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ప్రజల మధ్య నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. తనపై నమ్మకంతో నగర శాసనసభ్యులు డాక్టర్ పిఎం అనిల్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి తనని గెలిపించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా అన్నదానం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశానన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో 10వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కిన్నెర ప్రేమ్ కుమార్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని స్థానిక ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో కిన్నెర ప్రసాద్, పత్తి మల్లికార్జున, పొలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, వేంపాటి నాగరాజు నాయుడు, పత్తి చంద్రశేఖర్, రమేష్ బాబు, శివనాథ్ చంద్రశేఖర్, మధు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను చంద్రబాబు నాయుడికి నీకు ఒకటే చెప్పుకుంటున్నాను, మీరు జిల్లాలో ఇదివరకు టీడీపీలో నుంచే టీడీపీకి వచ్చాము. జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది నాయకులు ఉంటారు. ముందు దాన్ని తొలగించి ముసలి చేసి యూత్ని ప్రోత్సహిస్తే జగన్లాగా మళ్ళా అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపు ఓల్డ్ బ్యాక్ పెట్టుకొని మనం అధికారంలో అధికారం రావాలంటే రాదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మటుకు ఖచ్చితంగా రాదు. ఎప్పటికైనా యూత్ వస్తే పార్టీ ఎప్పుడైనా బలపెడుతుంది. నేను చంద్రబాబు నాయుడు విమర్శించినట్టు కాదు, ఒక నా సలహా చెప్తున్నాను అంతేగాని అతన్ని విమర్శించేంత స్థాయి హోదా అయితే నాది కాదు. అందువల్ల తెలియజేసుకుంటున్నాను, ఇక్కడికి నా పుట్టిన కార్యక్రమానికి వచ్చిన నా మిత్రులు అయితే ఏమి, మా తండ్రి గారి మిత్రులు అయితే ఏమి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మా నాన్నగారికి, మా అన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. ఎందుకంటే మా నాన్నగారు అనీలను పిలిచి అన్నాను నిలబడంటే కాదు, ఈసారి నా కొడుకు నిలబెట్టుకుంటానని అతను గర్వంగా చెప్పి నన్ను నిలబెట్టి గెలిపించాడు. అతనికి నేను జన్మ జన్మల నునపడాలని కోరుకుంటున్నాను. అతి చిన్న వయసులోనే 26 ఏళ్ళకే మా అనీతిగా టికెట్ ఇచ్చి నన్ను జరుగుతుంది. అదే 2024 ఎలక్షన్లో మా అనీల్ అన్న గారిని, మా జగన్ అన్న గారిని ఖచ్చితంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో అన్నదాన శిబిరం కానీ రక్తదానం 2 జరుపుకోవడం జరుగుతుంది. జగన్ అన్న చేపట్టిన చాలా సంక్షోభ పథకాల వల్లే ఈనాడు మాకు వార్డులో మేము పర్యటిస్తుండగా మాకు జనాలు కానీ అందరూ మాకు మంచిగా మాతో మాట్లాడడం జరుగుతుంది. అదే మేము మంచి పనులు చేయబోతే జగన్ అన్న మమ్మల్ని ఏ రోజుకైనా మమ్మల్ని ఏదో ఒకటి అంటారు, కానీ మమ్మల్ని ఏ రోజు ఏ మాట అనట్లేదు. అనీలన్న గడప గడప పోతున్నా కానీ జనాలు బాగా రిసీవ్ చేసుకోవడం కానీ అంతా బాగుంది. ఖచ్చితంగా రేపు 2024 ఎలక్షన్లో జగన్ అన్న మళ్ళా సీఎం అవుతారు. ఇక్కడ నెల్లూరు సిటీలో అనీలన్న ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు, మంత్రి కూడా అవుతాడని బల్లకు చెప్తున్నాం మేము. డూప్లికేట్ స్వామీజీలా చంద్రబాబు మారిపోయాడని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కర్నూలు వెళ్లి 2024 ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించకపోతే ఇదే నా చివరి ఎన్నికలని చెప్తున్నాడు. ఈ మాటలు విని రామోజీరావు రాధాకృష్ణ బాధపడుతుంటారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదని వాపోతుంటారు. అందుకే ఇప్పుడు పోలవరంలో మీకు చివరి అవకాశం ఇస్తున్నాను ఓటు వేయడానికని ప్రజలతో అంటున్నాడు. డూప్లికేట్ స్వామీజీలా చంద్రబాబు మారిపోయాడు. మీ తంతు చూస్తుంటే ప్రజలు ఇదేం కర్మరా బాబు అని బాధపడుతున్నారు. బాదురే బాదురు బాగా సక్సెస్ అయిందంటున్నారు. జనం చీకొడుతుంటే సక్సెస్ అయిందంటున్నారు. హెరిటేజ్ లో ధరలు, రామోజీ అమ్మో ప్రియా పచ్చళ్ళ రేట్ ఎంత, బయట ధరలు ఎలా ఉన్నాయి, హెరిటేజ్ లో ఎంత ఉన్నాయి, రామోజీ అమ్మే ప్రియా ఆయిల్స్ రేట్లు ఎంత ఉన్నాయి అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై దాడి చేయించింది నువ్వేగా, ఇప్పుడు కూడా పాతకాలం నాటి ఆలోచనలు చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎన్టీఆర్ వెనుక చేరి మల్లెల బాబ్జీ అనే వ్యక్తికి డబ్బులు ఎరచూపి రామారావు చేతి మీద గాయం చేయించి హత్యాయత్నం అని డ్రామా చేయించావు. అది తెలియక రామారావు గారు నిజంగా పొడి చేశాడని అనుకున్నారు. మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం ఇచ్చే వరకు చంద్రబాబు కుట్ర తెలియదు, లేకపోతే అప్పట్లోనే ఎన్టీఆర్ని చంపేసేవారు. చంద్రబాబుకు అధికార మదమెక్కినప్పుడు వెంకన్న స్వామి వెంకన్న చౌదరిగా కనిపించాడు. బాబు తన కుట్రలతో ఎన్టీఆర్ను మానసిక క్షోభకు గురి చేశాడు. 2024 తర్వాత చంద్రబాబు మీద ఎన్టీ రామారావు పగ తీర్చుకోబోతున్నాడని పేర్ని నాని తెలిపాడు. రామారావు కాళ్లు పట్టుకుని లాగిపడేసి చంపేశావనేది ప్రజలకు తెలుసు. అందుకే ఇప్పుడు జగన్ చేతుల్లో రాజకీయంగా కుక్కచావు చస్తున్నావని, 2024 తర్వాత రామారావు ఎలా మానసికంగా కృంగిపోయి చనిపోయాడో అలా జగన్ చేతుల్లో కృంగిపోతావని, ప్రజలు నీ కొట్టే దెబ్బ 2024 తర్వాత తెలుస్తుందన్నారు. ఇంకా పాతకాలం కుట్రలు రాజకీయాలు చేసి ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసం చేద్దాం అనుకునే ప్రతిపక్ష నాయకుడు వద్దనుకుంటారా? నిన్ను ప్రతిపక్షంలో ఉంచడం జగన్కు నల్లేరు మీద నడక. ఇవాళ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే సంక్షేమ పథకాలు ఆపనని, వైఎస్ జగన్ కంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్నారంటే ఇదే సీఎం వైఎస్ జగన్ రాజకీయ సత్తా. అప్పులు చేశామని గగ్గోలు పెట్టిన ఎల్లో బ్యాచ్ ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారట. అప్పుల్లో ఏపీ 8వ స్థానంలో ఉంది. చంద్రబాబు ఇది తెలుసుకోవాలి. వైఎస్ఆర్ వైఎస్ జగన్ మాదిరిగానే పరిపాలిస్తామని చెబుతున్నావంటే ఇదే నీ కర్మ అని బాబును ఉద్దేశించే పేర్ని నాని అన్నారు. 14 ఏళ్ల పాలన ఇస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు? 2014 టీడీపీ మేనిఫెస్టో ఎక్కడుందని ప్రశ్నించారో పేర్ని నాని. 600 హామీలు ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోను వారి అధికారిక వెబ్సైట్లో పెట్టుకోలేని పరిస్థితి మీది అని విమర్శించారు. పోలవరం ఎందుకు కట్టలేదు, పోలవరం వెళ్ళి నేను నిర్మాణాన్ని చూస్తా అని అంటున్నాడు. అప్పటి టీడీపీ కడియం శాసనసభ్యులు వట్టి వీరభద్రరావు సైకిల్ తొక్కుకొని హైదరాబాద్ వచ్చి నిన్ను పోలవరం కట్టమని అడిగితే పట్టించుకున్నావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? నిర్మించవచ్చుగా, నీకు అసలు పోలవరం చూసే అర్హత ఉందా అని చంద్రబాబు ప్రేర్ని నాని ప్రశ్నించారు. నాకు ఇదే చివరి అవకాశం, ఇక నేను మళ్ళీ పోటీ చేయనని చెప్పని ఆయన మనసులో మాటని మరొకసారి చెప్పారు. వెంటనే పాపం రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తలకాయలు పట్టుకున్నారు. ఈయనెవడరా బాబు, మనం జాకీలు పెట్టి లేపుతుంటే ఈయనేమో ఇంకా అసలు జాకీ అంతకి లెగట్లేదు. 2024 మీరు అధికారం ఇవ్వకపోతే కనుక నాకు ఇదే చివరి ఎన్నికలు, నీకు అన్ని మూసుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్తాడు ఏంట్రా బాబు అని చెప్పని మళ్ళీ ఆయన్ని పిలిచి క్లాసు లాగారు. ఇది ప్రజలకు చివరి ఎన్నికలు అని చెప్పాయా బాబు? నీకు చివరి ఎన్నికలు ఏంటంటే ఆయన మళ్ళీ ఇప్పుడు పోలవరం వెళ్ళి అటే పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్తున్నాడు. నీకు చివరి అవకాశం ఇస్తున్నాను ఓటేయటాక అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఈయన తంతు ఎట్టా ఉందంటే వీళ్ళందరూ కలిసి రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు కలిసి ప్రజలకంటే చివరి అవకాశం ఇస్తున్నారండి ఓటేయటాక. పాపం అమాయకుడు ఎన్టీ రామారావు గారు వెనకాల చేరి గ్రాఫ్, రామారావు గారి గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటే మల్లెలి బాబ్జీ అనే ఒక అతనికి డబ్బులు యాసి చూపి ఎరచూపి రామారావు గారు చేతి మీద గాయం చేసి రామారావు మీద అత్యాయత్నం అని చెప్పిన ఒక డ్రామా సృష్టించి పాపం అమాయకుడు రామారావు గారు ఈడెవడ నిజంగా పొడి చేశాడు అనుకున్నాడు. చంద్రబాబు పొడిపించాడిన తర్వాత కానీ మల్లెల బాబ్జీ చనిపోయేప్పుడు మరణమాంగులను ఇస్తే కానీ ఇది చంద్రబాబు నాయుడు డ్రామా అని రామారావు గారికి అర్థం కాల. అదృష్టవశాత్తు డ్రామా చేయించాడు, నిజంగానే మర్డర్ చేయిస్తే అంటే ఆయన కంగారు పడ్డాడు రామారావు గారు. ప్రేమ పేరుతో మోసగించిన పిరియడ్పై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత యువతి కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువాను ఆశ్రయించింది. నిమ్మకూరు గురుకుల పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న యడ్ల దిలీప్ కుమార్ వరుస కుమారులైన జి కనక దుర్గా భవాని గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని దిలీప్ ఆ యువతిని శారీరకంగా అనుభవించాడు. తీరా ఇంట్లో పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవగా బాధిత యువతి పామరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పామరు పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో మచిలీపట్నంలో జిల్లా ఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిరంతరం కాపలా కాస్తూ మనమందరం సౌఖ్యంగా జీవించడానికి తమ ప్రాణాలు పణంగా పెడుతున్న మన సైనికులు చనిపోయిన తోటి సైనికుని దేహాన్ని తరలిస్తున్న దృశ్యాన్ని అవినీతితో అధికార దాహంతో ప్రజల సొమ్ముతో దర్జాగా బ్రతుకుతున్న ప్రతి రాజకీయ నాయకుడు చూడాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ ప్రాంతమైన సియాచిన్ గ్లేసియర్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిరంతరం కాపలా కాస్తూ మనమందరం సౌఖ్యంగా జీవించడానికి తమ ప్రాణాలు పణంగా పెడుతున్న మన సైనికులు చనిపోయిన తోటి సైనికుని దేహాన్ని తరలిస్తున్న దృశ్యాన్ని అవినీతితో అధికార దాహంతో ప్రజల సొమ్ముతో దర్జాగా బ్రతుకుతున్న ప్రతి రాజకీయ నాయకుడు చూడాలి. తిరుపతి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికాం సలహా కమిటీ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పతో కలిసి తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న సెల్ టవర్ల గురించి చర్చించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో కొన్ని ప్రాంతాలలో సిగ్నల్స్ అందక అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ప్రాంతాలను గుర్తించి త్వరితగతిన సెల్ టవర్లు ఏర్పాటు చేసి వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు. నెట్వర్క్ విషయంలో కానీ, సాంకేతికత విషయంలో కానీ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్తో పోటీ పడే స్థాయికి బీఎస్ఎన్ఎల్ ఎదగాలని, అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మా వైపు నుండి ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని వారికి తెలియజేశారు. అలాగే తిరుపతి జిల్లా గూడూరు, సుళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలోని పులికాట్ పరిసర ప్రాంతాలలో సముద్ర తీరాన ఉన్న గ్రామాలలో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, ఈ ప్రాంతాలలో సిగ్నల్స్ పెంచేందుకు కొత్త టవర్ల నిర్మాణం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టెలికాం శాఖ అధికారులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం పూడిరాయ దొరువు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఇరకం గ్రామాలలో టవర్ల ఏర్పాటుకు విన్నపాలు అందాయని, ఆ మేరకు ఇరకం గ్రామానికి సంబంధించి భూసేకరణ పూర్తయిందని, త్వరలో పూడిరాయ దొరువు భూసేకరణ పూర్తి చేసి టవర్ల నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ మరియు టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్స్, బీఎస్ఎన్ఎల్లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ఎంపీలు. టెలికాం సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దల గురుమూర్తి, ప్రేమ పేరుతో మోసగించిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువాని ఆశ్రయించిన ఓ బాధిత యువతి. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.